చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణం 27వ వార్డు కృష్ణానగర్ ఇంద్రా సచివాలయాలలో జగనన్న విద్యా దీవెన లబ్ధిదారులకు అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో 27వ వార్డు కౌన్సిలర్ షేక్ కరీముల్లా, కృష్ణానగర్ సచివాలయ డేటా ఎడ్యుకేషన్ కార్యదర్శి సబరీష్, అడ్మిన్ సెక్రటరీ అభిషేక్, ఇంద్రా సచివాలయ కార్యదర్శి దివ్య, అడ్మిన్ సెక్రటరీ అనిత లబ్ధిదారులు పాల్గొన్నారు. गवर्नमेंट आलोचि मदर अकाउंट के अट्लीस्ट फोर फेसेस वे कॉलेज फी अमौंटी आ फोर फेसेस टू फेसेस रिलीज़ थर्ड फेज वन फोर्थ फेज रिलीज़ चेयाली. थर्ड फेज 29 नवंबर रिलीज़ अवुतुंदी. आ रिलीज़ अयिन अमौंट रिलीज़ अवगाने अकाउंट पड़गाने मीरु एं चेयालंटे वेल्ली मी कॉलेज पिल्ललैते मदर्स इनफॉर्म चेयंडी. मदर्स अयिते वेल्ली खच्चितंगा मी पिल्ललकी कॉलेज लो फी पे चेयाली. चेसि मी पिल्ललु एला चदुवुतुन्नारु एं चदुवुतुन्नारु ओके ना ई मंथ्लीस इप्पटिकी कूडा मार्क चदुवुतू उंटारु कदा ఆ చదువుకోవచ్చు. అట్లీస్ట్ మీరు ఇప్పుడైనా చెప్పి మార్చుకోగలగచ్చు. అట్లీస్ట్ 3 మంత్స్ ఒకసారి రివ్యూ లాగా వెళ్ళండి. రివ్యూలో ఎలా ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, కాలేజ్కి వెళ్తున్నారా, లేదా పక్కదారి ఏమైనా పట్టినారా, అలానే తెలుసుకోవాలి. మీరు తెలుసుకోవడానికి మదర్ అకౌంట్ ఎప్పుడు లేనటువంటి విధంగా పేమెంట్ జరుగుతుంది. అది కూడా ఏంటంటే ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా మనకి 21 ఫైనల్ ఇయర్ అంటే ఇప్పుడు ఫైనల్ ఇయర్ అంటే 20 21 ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా మామూలుగా అయితే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కి పేమెంట్ చేయదు. इन जनरल पेमेंट्स का फर् दि फर्स्ट टाइम इन दि हिस्ट्री आफ् आंध्रप्रदेश जगनमोहन रेड्डी गारु इनिशिएट सचिवालय तरफ सहजन मना अ फील इबंधा सेक्रेटरी इनको अवेलबल सेक्रेटरी अभी सिटिजन आउटरीच प्रोग्राम ऐडिया प्रती मंत फ्राइडे साटर्डे वी दिखा थ्री मंथ जरूरत दूसरी सेक्रेटरी अंदर भी कांटेक्ट नंबर मे दर उ ఒకవేళ వాలంటీర్ రెస్పాండ్ అయితాంటారు. ఇన్ కేస్ వాలంటీర్ లేకపోయినా మీరు సెక్రటరీ తోనే మాట్లాడాలనుకున్నారు అనుకోండి, ఏ విషయమైనా కూడా నెంబర్ దాంట్లోనే ఉంటుంది. డైరెక్ట్గా మీరు డైరెక్ట్గా చేసి మీ ప్రాబ్లం ఏమి అని చెప్పచ్చు. ఇప్పుడు సార్ మెయిన్ ఏమంటే గవర్నమెంట్ ఏమి ఎవరన్నా అర్హులు ఉంటే మాత్రం ఖచ్చితంగా మిస్ కాకూడదు అనేది. మీకు అన్ని అర్హతలు ఉంది. మీరు ఏ స్కీమ్కైనా ఈ వార్డ్ లిమిట్స్లో ఉండే వాళ్ళు ఎవరన్నా ఉంటే కదా మీరు వెంటనే కదా రిక్వజిషన్ ఇస్తే కదా ఏం ప్రాబ్లం అని చెప్పి ఎట్లా చేయాలని చెప్పి వెహికల్స్ అమ్మేసినారు. కానీ దానికి సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్ అనేది ఆప్షన్ ఉంది. అది చాలా మందికి తెలియదు. వెహికల్ రిజిస్టర్ అయిపోయి ఉంటుంది వాళ్ళ పేరు మీద. కానీ ఆర్టీజీఎస్ దాంట్లో చూపిస్తాను అట్లాంటివన్నీ సిక్స్ స్టెప్ దాంట్లో పెట్టచ్చు. మనం మెయిన్ మోటో ఏమంటే లబ్ధిదారులు అర్హులు ఎవరు కూడా ఈ పథకాల నుంచి మిస్ కావద్దు. మీకు ఏ విషయం ఉన్నా కూడా ఇక్కడ కన్సర్న్ సెక్రటరీస్ అందరూ అందుబాటులో ఉంటారు. కౌంటర్గాడు మీకు ఎప్పుడు ఫీల్ అనిపిస్తూ ఉంటారు. ఏమున్నా కూడా మనది అని ఫీల్ అయ్యి వాళ్ళు డెవలప్ చేసుకుని చూడడానికి మీరేమన్నా సజెషన్స్ ఇచ్చినా కూడా మేము తీసుకోవడానికి రెడీ ఉన్నాం. కానీ ఏమంటే ఎవరికి ఇబ్బంది లేకుండా వర్క్స్ అన్ని పర్ఫెక్ట్గా జరుగుతుంది. మీకు అన్ని ఎస్ఎల్ఏ పేరు ఇంకో విషయం మా ప్రభుత్వం గురించి అయితే మేము ఖచ్చితంగా చెప్తాం. ప్రభుత్వానికి రిప్రజెంట్ చేస్తా అనేటటువంటి జగన్మోహన్ రెడ్డి చెప్తాం. మా ముఖ్యమంత్రి గారి గురించి చెప్తాం. అదేవిధంగా మా ఎమ్మెల్యే నవాజ్ బాట వారు వారి ఎప్పటికీ పాటు అంటే ఈ క్రెడిబిలిటీ వెనక మేము ఇక్కడ కూర్చున్నాము అంటే దానికి కారణము వాళ్ళే కదమ్మా. మొదట వాళ్ళ మనం కూడా గుర్తుపెట్టుకోవాలి కదా. మీరందరూ ఓట్లు వేస్తేనే కదా మేము గెలిచాము. ఆయన కూడా 150 సీట్లు వచ్చినాయి, మా ఎమ్మెల్యేకి 38 జాతి వచ్చింది. సో అంటే ఇంతమంది ఓట్లు వేసి మమ్మల్ని గెలిపించిన తర్వాత మా పైన పెట్టిన నమ్మకాన్ని మేము ఒమ్ము చేయకూడదు కదా. సో ఆ నేపథ్యంలో మనకి ఇచ్చినటువంటి ఏ కార్యక్రమమైనా అది క్షేత్రస్థాయిలో ఉండేటటువంటి మహిళకు కావచ్చు, మహిళ కుటుంబానికి కావచ్చు, ఆ బిడ్డకు కావచ్చు, ఆ చెల్లికి కావచ్చు, ఆ తాతకు కావచ్చు, అవ్వకు కావచ్చు, ఇవన్నీ సజావుగా చేరేటట్టు చూడడమే మా పని. చేసేది వేరు, చూడాల్సింది వేరు. ఎందుకు చూడాలి? మీరు ప్రభుత్వం పైన పెట్టుకున్నటువంటి నమ్మకానికి మాకు ఎన్నికల్లో ఓట్లేదు గెలిపించినటువంటి ఆ నమ్మకానికి మేము గౌరవించి తల వచ్చి మీకు మేము ఆ గవర్నమెంట్కి అందించేటటువంటి ప్రతి కార్యక్రమం ప్రతి పథకం కూడా మీ ముంగిటికి తీసుకొచ్చేటటువంటి కనీస కర్తవ్యం మాది. అందుకే కదా ఈ సచివాలయాలు పెట్టింది. సచివాలయాలు పెట్టింది ఆఫీసులో మనం ఆఫీసు చుట్టూ వెనక తిరుపుకుంటామనే పని కోసం కాదు. ఘన దేవకన్నా ఉంది అంటే అది జగన్మోహన్ రెడ్డి గారికే తప్పుతారు. సో అలాంటి వారి మార్గదర్శకంలో అలాంటి వారి స్ఫూర్తితో మేము కూడా వార్డు లెవెల్లో ఇక్కడ ఆయన చెప్పినటువంటి మాటల్ని నెరవేర్చడానికి
అందించేటటువంటి స్కీమ్ని మీకు చేరవేయడానికి మేము ఈ మీటింగ్ పెట్టాం. స్కీమ్ ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి చెప్పాలి అని చెప్తాం. మీకు చెప్పడం ద్వారా అంటే అసలు ఎలానే కదా పోతుంది, ప్రచారం అనేది ఎలా పోతుంది. మీరు తెలుసుకోవాలి, తెలుసుకున్న విషయాన్ని 10 మందితో పంచుకోవాలి, మీతోనే ఆగిపోతుంది. మాకు సమాచారం వచ్చింది, మాతో ఆగిపోతే మీకు ఎలా తెలుస్తుంది? కాబట్టి మాకు సమాచారం తెలుస్తుంది. మాకు సమాచారం తెలిసిన తర్వాత 10 మందితోనే ఆ సమాచారానికి సాధ్యత. అట్లా మా బాధ్యతగా మీకు తెలియజేస్తాను, మీరు మీ బాధ్యతగా 10 మందికి ఎవరైతే అర్హత ఉంది కార్యక్రమంలో పాల్గొనలేకపోతున్నారో, ఎవరికైతే అర్హత ఉంది ఈ కార్యక్రమాన్ని పొందలేకపోతున్నారో, అటువంటి కారణాలు ఏమైనా ఉండొచ్చు మాకు తెలుసురా. మా నోటీస్ వస్తే ఖచ్చితంగా మేము వాళ్ళ సమస్యను పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇది మన కనీస ధర్మం. ఇంత ఆఫీస్ పెట్టుకున్నామంటే మా డబ్బులు కాదు కదా, గవర్నమెంట్ ఇస్తానే డబ్బులు. ఈతాలు మా డబ్బులు కాదు కదా, గవర్నమెంట్ ఇస్తానే డబ్బులు. ఎందుకు ఇస్తామండి? పని చేయడానికి. ఎవరు పని చేయడానికి? మీకు పని చేయడానికి. ఇది క్లియర్ కదా? దీంట్లో ఏం ఫిలాసఫీ ఏమీ లేదు. ఇతరులు తీసుకున్నాం పని చేయాలా? మీకు బాధ్యతగా ఉండాలా? మీకు జవాబుదారీగా ఉండాలా? మీ దగ్గర కొద్ది సేవలు అందించాలా? మళ్ళా మీరు మా చుట్టూలో తీసుకుంటానే పని లేదు. బుద్ధుడు మా ఎమ్మెల్యే వస్తారనుకోండి మీ వీధిలోకి, మీరు చెప్పాలా ఇక్కడ ఏం చెబుతాను నేను? ఎలా తెలుస్తుంది ఆయనకి? మీలాంటి వాళ్ళ ద్వారానే తెలుస్తుంది. సో మీరు మాతో కనెక్టివిటీలో ఉంటే, మీరు ఇక్కడ జరిగేటటువంటి విషయాలు తెలుసుకుంటే, మళ్ళీ వచ్చినటువంటి ప్రజాప్రతినిధులకు మీరు మాట్లాడేటప్పుడు ఏ మాకు ఈ సమాజం మాకు ఈ పథకాలు అందుతున్నాయి, ఈ ప్రయోజనాలు పొందుతా ఉన్నాయి అని చెప్పగలుగుతాము. కాదు ఎన్ని లేవు చెప్పండి, ఇన్ని కార్యక్రమాలు ఏదో ఒకటి ఖచ్చితంగా కదా, మరి ఏదో రూపంలో ప్రభుత్వం ఇచ్చేటటువంటి సాయం పొందుతా ఉన్నాం కదా. బట్ అనర్హులకు మాత్రము ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇవ్వద్దు, అర్హులకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా మిస్ చేయొద్దు. ఎంత గొప్ప మాట ఒక ముఖ్యమంత్రిగా, ఎంత పెద్ద మాట. వారి మధ్య రాజకీయ పార్టీలు ఉంటాయి, రాజకీయం అనుకునే వాళ్ళు ఉంటారు, నాకు సంబంధం ఉందా? అర్హులు ఎవరైనా సరే నా పథకానికి అర్హులే. సిబ్బంది ఉన్నారు ఇక్కడ, ఖచ్చితంగా వాళ్ళు మన కోసమే పనిచేస్తారు. బట్టి మేము మీ ఫోటోలు పెట్టుకోవాలా సచివాలయాల్లో? మీరున్నారు కాబట్టి సచివాలయం వచ్చింది, ఇలాంటి సచివాలయం రాదు కదా అంటే తెచ్చింది ఆయనే. అని సచివాలయం మీ పని చేయడం కోసం వచ్చింది, ఆయన పని చేయడం కోసం కాదు. బట్ ఆయన పెట్టిన పథకాలు ఎప్పుడు సక్సెస్ అయిందంటే మీరు పొందినప్పుడు, ఆ ఫలాలు మీకు అందినప్పుడు, ఆ ఫలాల ద్వారా మీ బిడ్డలు మీ బిడ్డల జీవితము మారినప్పుడు, మీరు ఉన్నత స్థితికి పోయినప్పుడు ఆయన లక్ష్యం నెరవేరినాడు. అంతే కదమ్మా, అంతే కదా. సరే ఈ 4 మాటలు.